హలో హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఈరోజు అయితే హ్యాపీ న్యూ ఇయర్ మీద ఒక వీడియో అయితే తీసుకొచ్చాను. బీజిఎం అయితే చాలా బాగుంటుంది, వీడియో కూడా మీకు నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. ఇందులో ఫాస్ట్ షేక్ ఎఫెక్ట్ కానీ టెక్స్ట్ యానిమేషన్ ఉంటుంది, చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. డెమో చూద్దాం ఫస్ట్. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా, ఈ వీడియో మొత్తం చూస్తే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ బీజిఎం మీద నేను ఆల్రెడీ హ్యాపీ న్యూ ఇయర్ వీడియోనే చేసిన 2022లోనో అనుకుంటా, నేను 2022 23లో. చాలామంది ఇదే బీజిఎం తోటి చేయండి, మీ స్టైల్లో కొంచెం చేయమని చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, మేబీ నచ్చితే చాలా హ్యాపీ, నచ్చకపోతే నెక్స్ట్ టైం బెటర్గా చేస్తాను. కానీ వీడియో చూడండి ఫ్రెండ్స్. డెమో వీడియో అయితే చూశారు కదా. ఓకే, ఇప్పుడు మనమైతే ఒకటైతే నేను మీకు ఇంతకుముందు చెప్పాను, నేను ఏంటంటే డిస్క్రిప్షన్లో అయితే ఫాంట్ అయితే ఇచ్చాను. మెయిన్ ఏంటంటే నేను ఆ బీజిఎం ఏంటంటే నేను 2023 22లో అనుకుంటా, 23లోనే నేను చేసిన అది. దానికి మళ్ళీ రిపీటెడ్గా అయితే అదే మ్యూజిక్ అయితే యూజ్ చేసిన. దానికి ఒక రీజన్ అయితే ఉంది, ఎందుకంటే మన సబ్స్క్రైబర్లోనే అదే మ్యూజిక్ బాగుంది, ఆ టైప్లో కాకుండా వేరే టైప్లో చేయమన్నారు కాబట్టి చేసిన. డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను. ఇక్కడ నేను కొన్ని మీకు మెథడ్ చెప్తాను, అంటే చాలామందికి ఆ స్టైల్ కూడా నచ్చకపోవచ్చు కాబట్టి ఒక చిన్న ఇది చెప్తాను. ఒకవేళ ఆ లెటర్స్ ఏవైతే వస్తున్నాయో, ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూపిస్తాను బీట్ మార్క్ ఓపెన్ చేసి. ఈ లెటర్స్ అయితే వస్తున్నాయి కదా, ఒకవేళ ఈ లెటర్లో కూడా మీ యొక్క ఫోటో అయితే పెట్టుకోవచ్చు. అది చాలా సింపుల్ మెథడ్ చెప్తాను, అది ఫాలో అవ్వండి. ఎగ్జాంపుల్గా ఈ లెటర్ ఈ టెక్స్ట్ అయితే ఉంది, ఈ టెక్స్ట్లోనే మీరు ఫోటో పెడితే ఆ లుక్ అనేది రాదు, వేరే ఫాంట్ పెడదాం. ఓకే, వేరే ఏదైనా వేరే ఫాంట్ ఉంటే పెట్టుకోండి, మంచి ఫాంట్ పెట్టుకోండి. అది కూడా మీరు ఒక మంచి ఫాంట్ అయితే ఉండాలి. ఫాంట్ ఏంటంటే చూపిస్తాను ఒక నుంచి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ అమెరికన్ క్యాప్టెన్ ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఓకేనా, ఈ ఫాంట్ అయితే పెట్టేశాను. ఇప్పుడు కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు మీడియా సింబల్లోకి వెళ్ళి ఏం లేదు, మీ యొక్క ఫోటో ఉండొచ్చు. ఫోటో అయితే పెట్టాలని అనుకుంటే ఆ ఫోటోని ఇక్కడైతే పెట్టుకోవచ్చు ఇలా. ఓకే, ఫోటో అయితే యాడ్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు ఒకవేళ చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, కానీ ఫేస్ కట్ అయితే సరిగా కనిపిస్తలేదు కాబట్టి సరిగ్గా పెట్టుకుందాం. ఫేస్ కట్ సరిగ్గా వచ్చేటట్టు ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఓకే, దీంట్లో అయితే ఇక్కడ మనకు ఫిల్ అనేది ఉంచుకోండి మీరు, అంటే వేరే మంచి ఫొటోస్ పెట్టుకుంటే ఈ ఫోటో సరిగా సెట్ కావడం లేదు కాబట్టి మీరు వేరే మంచి ఫోటో పెట్టుకుంటే డెఫినెట్లీ బాగానే సెట్ అవుతుంది. ఇది చూడండి, ఈ ఫోటో బాగా అనిపిస్తుంది కానీ మళ్ళీ అక్కడ ఫేస్ అనేది కట్ అవుతుంది. అంటే మీకు ఒకవేళ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, బాగుంటుంది. ఓకేనా, నేనైతే ఏమి యాడ్ చేయడం లేదు, ఆ ఫాంట్ నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి అదే ఫాంట్ అయితే నేనైతే కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యాపీ అని వస్తుంది. ఈ హ్యాపీ ప్లేస్లో నేను ఏం చేస్తానంటే ఒక పీఎన్జీ అయితే యాడ్ చేస్తాను. ఈ హాట్ పీఎన్జీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దీన్ని బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు డిఫరెన్స్లోకి వెళ్ళి సబ్మిట్ అయితే చేస్తే ఇక్కడ మనకు సబ్మిట్ చేస్తే ఇదైతే హార్ట్ అయితే ఇక్కడ వస్తుంది. ఇదే హార్ట్ని కాపీ చేసి ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని ఉంటుంది, ఈ ప్లేస్లో వచ్చి కట్ చేసి దీన్ని మధ్యలో తీసుకొచ్చి కొంచెం సైజ్ అయితే కొంచెం తక్కువ చేస్తాను. చూడండి ఇలా. ఇంకా ఇందులో యానిమేషన్ అంటే అన్నీ ఉంటుంది. ఒకవేళ మాకు ఆ కలర్ నచ్చలేదని అనుకుంటే వేరే కలర్ పెట్టుకోవచ్చు మీరు, ఏదైనా డబల్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చాలా బాగుంటుంది, డబల్ కలర్ అయితే బాగా ఉంటుంది. చూడండి, ట్రై చేయండి. అన్నిదానికి ఎవరు రావాలంటే ఇదే దాన్ని పైన ప్లస్ కానీ కాపీలేట్ చేసి ఒకటి సెలెక్ట్ చేసి అన్నీ ఆఫ్ చేసి కలర్ ఆప్షన్ ఉంచితే అన్నిదానికి వచ్చేస్తుంది. ఇలా అంటే ప్రతి ఒక్క టెక్స్ట్కి డిఫరెంట్ కలర్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు, మీ చాయిస్ బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. దాని తర్వాత ఇక్కడ మనకు ఇదైతే వస్తుంది, ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ 4 దాంట్లో కలర్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మీ చాయిస్పై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఒక ఫోటో అయితే యాడ్ చేద్దాం. ఫోటో యాడ్ చేసి ఇలాగైతే పెడుతున్నాను. ఇక్కడ నేను ఒక ఇంక్ వీడియో అయితే ఇచ్చాను, దాన్ని యాడ్ చేసుకోండి. ఇది కాదు, బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి దాన్ని. సారీ, ఇది కాదు,
నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు వెతకాలంటే టైం పడుతుంది కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని అయితే యాడ్ చేసుకోండి. నేను బై మిస్టేక్లో వేరేది పెట్టాను, ఒక్క నిమిషం. అంటే బై మిస్టేక్లో వేరేది పెట్టేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోర్ట్ చేస్తాను, నేను మీకు ఇస్తాను కాబట్టి. ఇక్కడ వచ్చి ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేస్తే ఆ వీడియో అయితే ఇలాగైతే రివీల్ అయితే అవుతుంది, బాగానే కనిపిస్తుంది. ఇప్పుడు సారీ, ఇక్కడ మనమైతే సారీ బై మిస్టేక్లో ఒకటి యాడ్ చేసిన, ఇక్కడ మనమైతే ఇది పెట్టాలి, ఇక్కడ ఫోటో అయితే పెట్టాలి, అక్కడ మనం హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టాలి. ఎందుకంటే ఫస్ట్ అయితే ఒకటి వస్తుంది కదా మనకు 2024, ఇక్కడ మనం హ్యాపీ న్యూ ఇయర్ అయితే పెట్టాలి. సారీ, అది బై మిస్టేక్లో ముందే చెప్పాలి. ఇలాగైతే 3 words అయితే పెట్టుకోండి, ఫాంట్ అయితే ఇది పెట్టుకోండి మీ ఇష్టం అది. కలర్ అయితే నేను ఎగ్జాంపుల్గా బ్లాక్ కలర్ అయితే పెట్టి ఇలా అయితే జూమ్ చేస్తున్నాను. అయితే దీనికి ఫేడ్ యానిమేషన్ పెట్టుకుంటే సెట్ అయిపోతుంది, ఓకేనా? దాని తర్వాత ఇక్కడ నుంచి మనం అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. అంటే మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో ఈ ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. చాలా సింపుల్ ఉంటుంది, మీరు అయితే ఒక 5-6 photos యాడ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే 5-6 photos చెప్తే మీరు ఆటోమేటిక్గా మిగతా ఫొటోస్కి ఆటోమేటిక్గా మీరే యాడ్ చేసుకుంటారు. ఒక 5 photos అయితే యాడ్ చేసేసినా ఇక్కడ బ్యాక్ వచ్చి షేకేపెట్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకు ఫస్ట్ ఫోటో కనిపిస్తుంది కదా, ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. పైన ప్లస్ కానీ కాపీ లేదు, బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఫోటో ఎక్కడైతే యాడ్ చేసినామో అక్కడ వద్దాం. ఇక్కడ వరుసగా 3 photos సెలెక్ట్ చేసి పైన ప్లస్ కానీ సెలెక్ట్ చేసి యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా 3 photos ఇలాగే చేయాలి మీరు, ఓకే. 3 photos యాడ్ చేసిన తర్వాత మళ్ళీ చిన్న సైజ్ 2 photos వదిలేసి మళ్ళీ 3 photos, మళ్ళీ చిన్న సైజ్ 2 photos వదిలేసి మళ్ళీ 3 photos, ఇలా అయితే ఎండ్ వరకు అయితే చేసుకోవాలి. ఆ 2 photos నేను సపరేట్ షేక్ ఎఫెక్ట్ అయితే ఇచ్చాను, ఆ సపరేట్ షేక్ ఎఫెక్ట్ ఇదే. దీన్ని మరి సేమ్ దీన్ని కూడా పైన ప్లస్ కానీ కాపీ చేసి బీన్ మార్క్ ఓపెన్ చేసి సేమ్ అయితే యాడ్ చేయాలి, అంతే ఉంటుంది. పెద్ద మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది వీడియో అనేది, ఓకే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాగైతే గ్యాప్ గ్యాప్లో ఉన్న 2 చిన్న సైజ్ ఫొటోస్ అయితే పెట్టి ఈ వీడియోని ఈజీగా అండ్ సింపుల్గా సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.